अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वंद्वं अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रं अतर्क्यं त्रयपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोभिनेदुः तं सर्वभूतहृदयं मुनिं वानतोऽस्मि। निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः। श्री कैवल्यपदं बुचेरुटकुनै चिन्तिल्चदन् लोकरक्षैकारम्भकु भक्तपालनकलासंरम्भकुन् दानवोद्रेकस्तम्भकु केळिलोलविलसदृग्जालसम्भूतनानाकल्जातभवण्डकुम्भकु महानन्दाङ्गनाडिम्भकु श्रीकैवल्यपदम्बुचेरुटकुनै चिन्तिञ्चदन्। समस्त సన్మంగళాని సంతు। ఈ చరాచర జగత్తంతటికీ మూలకారకుడైన పరబ్రహ్మస్వరూపానికి అనేక నామాలు। త్రిమూర్త్యాత్మకుడై సృష్టిని నడిపిస్తున్న ప్రజా సృష్టి చేయడం కోసం కొంతమంది సహాయకుల్ని లోకానికి అందించాడు భగవంతుడు। వాసుదేవుడు అనే శబ్దానికి అర్థం అన్నిటిలో తానుండేవాడు, అన్నీ తనలో ఉండేవని అర్థం। అందుకే తిక్కన గారు కూడా ఉద్యోగపర్వంలో ఎల్లయందును తా వసియించుటెల్ల తనయందు వసియించుట వాసుదేవుడను పదమునకు అర్థమండ్రు అంటాడు। అన్నింట తానుంటాడు, అన్నీ తనలో ఉంటాయి, అన్నీ తనలో ఉండి తాను అన్నిట ఉంటే ఇక సర్వాంతర్యామే అని అర్థం, ఆయన లేని చోటంటూ లేదు, అందువల్ల వాసుదేవుడు అన్నారు। అది తెలిస్తే వాడే మహాత్ముడు। కేవలం వసుదేవుడికి కొడుకు అవ్వడం వల్ల మాత్రమే వాసుదేవుడైతే ద్వాపర యుగం దాకా ఆయనకి వాసుదేవుడు అనే పేరు లేకుండా ఉండాలి। కానీ ఏనాడో కృతయుగంలో వేదాలలో కూడా వాసుదేవ శబ్దం ఉన్నదన్నమాట। రాముడు పుట్టడానికి ముందు రామనామం ఉందిగా, విష్ణు పురాణంలో ప్రహ్లాదుడు రామనామం జపించాడు అన్నారు। నరసింహ చరిత్ర విష్ణు పురాణంలో ఎక్కువగా ఉంటుంది, అందులో రామనామ జపతాం కుతో భయం, రామ రామ అని జపించేవాడికి భయం ఎక్కడదంటాడు ప్రహ్లాదుడు। కొందరికేమో అమాయక ప్రశ్నలు వస్తాయి, రాముడు త్రేతాయుగంలో పుడితే ఎప్పుడో కృతయుగం వాడైన ప్రహ్లాదుడు రామ ఎలా అన్నాడని, రాముడు పుట్టడానికి పూర్వం రాముడు లేరా, పరశురాముడి పేరు రాముడు కదా, రాముడి కంటే ముందువాడే కదా ఆయన కృతయుగం నాటివాడు, జమదగ్గిన పుత్రుడు, పరశువు చేతిలో పట్టుకోవడం వల్ల పరశురాముడు అన్నారు। అలాగే రామశబ్దం వేదాలలో ఉన్నది, విష్ణు సహస్రనామంలో ఉన్నది, కాబట్టి రాముడనే పేరు భగవంతుడికి ఎప్పుడూ ఉన్నది, దశరథుడు ఆ పేరు పెట్టుకున్నాడు కొడుక్కి అవతారమూర్తికి। అలాగే కృష్ణ శబ్దం కూడా ఈ కృష్ణుడు అవతరించడానికి ముందే గోలోకంలో కృష్ణుడనే రూపంతో ఆయన ఎప్పుడూ ఉన్నాడు,
ఆ విధంగానే వాసుదేవనామం ఎంతో ప్రాచీనమైనది. వాటిని మళ్ళీ వసుదేవుని కొడుకై పుట్టాక కూడా ధరించాడు. వసుదేవస్య అపత్యంపుమాన్ వాసుదేవ, వసుదేవుడి కొడుకు కనుక వాసుదేవుడు అన్నారు. కాబట్టి అంతటా వ్యాపించిన వాడు అని అంతరార్థం వాసుదేవుడు అంటే. అసలు దత్తాత్రేయ చరిత్ర మార్కండేయ పురాణంలో ఉన్నంత గొప్పగా ఇంకెక్కడా ఉండదు. అందులోనే ఆ మార్కండేయ పురాణంలో అరయన్ వర్ణము పేరు రూపమును లేక అత్యంత తేజోమయ స్ఫురణ సంపద కలిగి సర్వగతి సంపూర్ణత్వముంచింది వేతరజసత్తతమోగతిత్వ విగత స్ఫూర్తిం పొంది వాసుదేవుండను నామంబగు అంటాడు. అంటే గుణము లేక రంగు లేక రూపము లేక అంతటా వ్యాపించి సర్వగతి అంటే అన్ని చోట్లకి వెళ్ళగలిగే స్థితి ఉండి సంపూర్ణత్వము పొంది అన్ని శక్తులు పొంది. సహజంగా ఒక వ్యక్తిలో ఒక శక్తి ఉంటుంది, ఇంకో శక్తి ఉండకపోవచ్చు. ఒకడు పాడతాడు మాట్లాడలేడు, ఒకడు మాట్లాడతాడు ఇంకోడు పాడలేడు, పాడి మాట్లాడేవాడు చూడకుండా చెప్పలేకపోవచ్చు, చూడకుండా చెప్పగలిగేవాడికి ఈ శక్తి లేకపోవచ్చు, ఇవన్నీ ఉన్నవాడికి అసలు పాండిత్యం లేకపోవచ్చు, లేదా రూపం లేకపోవచ్చు, ఏదో ఒక లోపం ఉంటుంది. ఏ లోపము లేకపోతే దాన్ని సంపూర్ణత్వం అంటారు. అటువంటి సంపూర్ణత్వము కలిగి రజోగుణము తమోగుణము సత్వగుణము అనే మూడింటికి అతీతుడై కూడా సత్వగుణం ఉన్నట్టు నటిస్తూ ఉండేటటువంటి వాణ్ణి, అటువంటి తేజోమయ స్ఫురణ సంపద కలిగినటువంటి వాణ్ణి వాసుదేవుడు అంటారు అని. వాసుదేవుడు అంటే ఇంత నిర్వచనం చెప్పారు. అటువంటి వాసుదేవుడు కొంతమందిని తనకి సృష్టి కోసం పెట్టుకున్నాడు. ఆ సృష్టి ఏర్పాటు చేయడం కోసం పెట్టుకున్న వాళ్ళలో బ్రహ్మకి సహాయకారకులకి ప్రజాపతులు అని పేరు. దక్షుడు ఒక ప్రజాపతి, అంగిరుడు ఒక ప్రజాపతి, ఇలాంటి ప్రజాపతులు చాలామంది ఆయనకి సహాయంగా ఉండి మానవుల్ని జంతువుల్ని సృష్టించేవారట. ఈ ప్రజాపతులే కాకుండా ఇంకా మానవ సృష్టి జరగడం కోసం మనువులు అనే వాళ్ళని సృష్టించాడు. అందులో మొట్టమొదటి మనువు పేరు స్వయంభువ మనువు. ఆయనకి శతరూప అనే ఒక భార్యనిచ్చాడు. బ్రహ్మదేవుడు తన కుడివైపు నుంచి స్వయంభువ మనువుని సృష్టించాడు, ఎడమవైపు నుంచి శతరూప అనే ఒక అందగత్తెను సృష్టించాడు. ఈ ఇద్దరిని మొట్టమొదటి దంపతులు అంటారు. ఈ శతరూప స్వయంభువులకి ప్రియవ్రతుడు ఉత్తానపోదుడు పుట్టారు. ఉత్తానపోదుడికి ధ్రువుడు ఉత్తముడు పుట్టారు. ఆ ధ్రువుడి చరిత్ర జగత్ప్రసిద్ధికి ఎక్కింది. ఇంకా రెండో వాడైనటువంటి ప్రియవ్రతుడికి 10 మంది కుమారులు పుట్టుకొచ్చారు. ఇలా ఈ వంశం జగత్ప్రసిద్ధికి ఎక్కింది. ఈ స్వయంభువ మనువు కాలంలో ధర్మం 4 పాదాల నడిచింది. ఆయన తపస్సు చేసి ప్రజలు ఇలా నడుచుకుంటే బాగుపడతారని చెప్పి శరీరం విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత కాలంలో 2వ మనువు వచ్చాడు. 43,20,000 సంవత్సరాల తర్వాత 4 యుగాలు గడిచాక కొంత జలప్రలయం వస్తుంది. ఆ జలప్రలయం తర్వాత మళ్ళీ కొత్త మనువు పుడతాడనమాట. ఇప్పుడు మనకి కలియుగం జరుగుతోంది. ఈ కలియుగం పూర్తయ్యేసరికి 432,000 సంవత్సరాల్లో ఇంత చేసి 5,128 ఉన్నాం మనం. ఇంకా మిగతా 7 కూడా గడిచాక అప్పటికి మొత్తం కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కలిపి 43,20,000 సంవత్సరాలు గడుస్తుంది. ఇది గడవగానే జగత్తు జలంలో కలిసిపోతుంది. ఈ జలప్రలయం అయ్యాక మళ్ళీ కొత్తగా సృష్టి ఏర్పడుతుంది. ఆ సృష్టి ఏర్పడేటప్పుడు కొత్త మనువు వస్తాడు. ఇప్పుడున్న మనువు గారు 7వ మనువు అనమాట. మనకు మొదటి మనువు స్వయంభూ అని చెప్పుకున్నాక రెండోవాడు స్వరోచిషుడు, మూడోవాడు ఉత్తముడు, నాలుగోవాడు తామసుడు, 5వ వాడు రైవతుడు, 6వ వాడు చాక్షుషుడు, ఇప్పుడు 7వ వాడు వైవస్వత మనువు కాలంలో ఉన్నాం. ఈ వైవస్వత మనువునే శ్రాద్ధదేవుడు అని కూడా అంటారు. ఆ తర్వాత కాలంలో సూర్యసావర్ణి మనువు, తర్వాత దక్షసావర్ణి, ఆ తర్వాత మేరుసావర్ణి, ఆ తర్వాత రుద్రసావర్ణి, ఆ తర్వాత బ్రహ్మసావర్ణి, ఆ తర్వాత రౌచ్యుడు, ఆ తర్వాత భౌత్యుడు, ఇలా మొత్తం 14 మంది మనువులు అలా రొటేట్ అవుతారు. ఏ వీళ్ళు తప్ప బయటవాడు ఎవడు అందులో ఇరుక్కోడు. ఆ చక్రంలోకి వచ్చే శక్తి ఉండదు, ఉన్నా ప్రమాదం గనక. సూర్యుడికి దగ్గరగా పెడితే ఎలా భస్మం అయిపోతారో ఈ 14 మంది మనువులు తప్ప మరో కొత్తవాడు ఆ చక్రంలోకి అడుగు పెడితే భస్మం అయిపోతారంటే అంత శక్తి లేదు కాబట్టి వాళ్ళకి మాత్రమే భగవంతుడు శ్రీమన్నారాయణుడు మనుశక్తి ఇచ్చాడు. మనువు కొడుకులం గనక మనల్ని ఏమన్నారు, మానవులు అన్నారు. చాలామంది ఇంతవరకు మనువుని ద్వేషిస్తున్నారు, మనువాదం అంటూ పిచ్చపీనుగులు. అసలు నీ పేరే మానవుడు,
మనోహ అపత్యం పుమాన్ మానవ, మనువు కొడుకు కాబట్టి మానవుడివి. నువ్వు మానవుడివి అనే పేరున్నంతకాలం నువ్వు మనువువే. నేను మనిషిని కాదు నువ్వు రాక్షసుడు అనుకుంటే అది వేరే విషయం. ఆ రాక్షసుడు కూడా మళ్ళీ మనువు కొడుకులే, అది మర్చిపోవద్దు మనం. ఆఖరికి రాక్షసులైన దేవతలైన అందరూ కశ్యప ప్రజాపతి సంతానమే కదా. ఈ కశ్యపుడు ఆ మనువుకి సంబంధించిన వాడే. కాబట్టి ఏ రకంగా చూచినా ఎంత ద్వేషిద్దామన్నా నీ కన్న తండ్రి నువ్వు ద్వేషిస్తున్నావు అని అర్థం అనమాట అంతరార్థం. ఇంత పిచ్చి పేరుగుని ఎక్కడ చూడలేదు ఈ సృష్టిలో. ఈ మధ్యకాలంలో అజ్ఞానులు మూర్ఖులు పిడివాదులు ఎక్కువైపోయి మనువాదం అని దానికి పేరు పెట్టారు. మనువుకి వాదం ఏం లేదు, మనిషి సుఖంగా ఉండడానికి ఏర్పాట్లు చేశాడంతే. ఒరే కరెంట్లో వేలెడితే చస్తావురా అంటే నేను ఎందుకు వేలు పెట్టకూడదంటే పెట్టు, తర్వాత ఎలాగో చస్తావు. ఈ మధ్యన కుర్రాడు అప్పులు పాలైపోయాట. అప్పులు తీరడం కోసం ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. అవతల వాళ్ళకి 73 లక్షలు ఎగ్గొట్టాడు, కాస్తా కోస్తా కాదు. ఫ్యూజులు తీసి అందులో వేలెట్టాడు ఓ దాంట్లో. ఏం షాక్ కొట్లా, చి ఇలా ఉందని రెండో చేయి పెట్టాడు రెండో దాంట్లో. ఆశ్చర్యం, విశాఖపట్నంలో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం చేతులు కాలిపోయి తీసేశారు. ఇప్పుడు ఈ చేతులు పోయి పెళ్ళంచే చాకరీ చేయించుకుంటూ ఆవిడ రోజు తిట్టుకోలేక పొగడలేక ఏడుస్తూ ఉంటే బతుకుతున్నాడు. కాబట్టి నువ్వు చద్దామన్నా చావలేవు, బతకాలన్నా బాగా ఇంకో చేయలేవు. తల్లిదండ్రుల్ని ద్వేషించడమో లేకపోతే పెద్దలు ఏదన్నా చెబితే కాదని అంటే ఫలితం ఇది. కరెంటులో వేలు పెడితే షాక్ కొడుతుందంటే నేను పెడతానన్నవాడిని అజ్ఞానం అంటాం కదా. ఈ పని చేస్తే నీకు నష్టమురా, నీకు తెలియదు అంటే అందులో ఏదో శాస్త్రీయత కావాలంటాడు. శాస్త్రీయత అంటే ఏమిటి, నువ్వు చచ్చాక పరిశీలించితే శాస్త్రీయత, చావకుండా చూసేది శాస్త్రీయత. కాబట్టి మనువు ఎప్పుడూ సర్వనాశనమయ్యే మాటలు చెప్పలా, లోక శ్రేయస్సు కోసం కొన్ని చెప్పాడు. బయట ఉన్నప్పుడు ఆడవాళ్ళు వంట చేస్తే దానివల్ల వచ్చే నష్టం శరీరంలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు చాలామందికి ఆడవాళ్ళకి శరీరం పెరిగిపోవడానికి కానీ కిడ్నీ ట్రబుల్స్ కానీ గల కారణం ఈ బయట ఉన్నప్పుడు చేయరాని పనులు చేయడమే చెబుతున్నారు ఇప్పుడు డాక్టర్లు. ఇది వద్దన్నాడు, అది తప్ప. మమ్మల్ని మూల కూర్చోబెట్టావా అంటే ఆ మూల నీకు విశ్రాంతి ఎంతో లాభం. అక్కడ అశుచిగా కూర్చోమని కాదు, పనులు చేయకుండా విశ్రాంతిగా కాలంలో కూర్చో, ఆ కాలంలో శరీరంలో మార్పు వస్తుంది, తప్పదు అది. అలాగే మనిషికి శవం వచ్చినప్పుడు మైలు వచ్చినప్పుడు కొన్ని నష్టాలు ఉన్నాయి శరీరంలో, అవి నీ సూక్ష్మ బుద్ధికి అందకపోవచ్చు కానీ భగవంతునికి తెలుసు కనుక మనం ఎలా నడుచుకోవాలో ఎలా నడుచుకోకూడదో చెప్పాడు. అలా చెప్పినటువంటి మనువులలో అత్యద్భుత దివ్య మనువు ఒకడు, ఇప్పుడున్న వైవస్వత మనువు. ఈ వైవస్వత మనువు కాలంలో ఒక తమాషా జరిగిందట. కశ్యపుడు అనే ప్రజాపతికి 14 మంది భార్యలున్నారు. అదితి వల్ల దేవతలు పుట్టుకొచ్చారు. అదితి కొడుకులు గనక వీళ్ళందరిని ఏమంటారు, ఆదిత్యులు అంటారు. ఇంద్రుడు, సూర్యుడు, ఇంకా తక్కినటువంటి విశ్వదేవతలు వీళ్ళంతా కూడా. ఇంకా దితి వల్ల కొంతమంది కొడుకులు పుట్టారు, వీరిని దైత్యులు అన్నారు. దితి కొడుకులు గనక, ఈ దితి కొడుకుల్లో హిరణ్యకశిపుడు వరసగా 4 కుమారుల్ని కన్నాడు. అందులో పెద్దవాడు ప్రహ్లాదుడని మనం చెప్పుకున్నాం నిన్న. ఈ ప్రహ్లాదుడికి చాలామంది కొడుకులు ఉన్నారు, అందులో పెద్ద కొడుకు ఒకడున్నాడు, వాడి పేరు విరోచనుడు. రోచనము అంటే కాంతి, విశేషమైన కాంతి కలిగిన వాడు గనక ఆయన విరోచనుడు అన్నారు. విరోచనం అంటే మీరు అనుకున్నది కాదు, అది ఒక అద్భుతమైన కాంతి స్వరూపం అని అర్థం అనమాట. అతనికి బలిచక్రవర్తి మొదలైన కుమారులు ఉన్నారు ఈ విరోచనుడికి. ఈ బలిచక్రవర్తి కాలంలో దుర్వాస మహర్షి ఒకనాడు వైకుంఠానికి వెళ్ళాట. శ్రీ మహావిష్ణువుకి భక్తి శ్రద్ధలతో నమస్కరించాడు. ఆ సమయంలో ఊర్వశి అక్కడికి వచ్చి శ్రీ మహావిష్ణువుకి ఒక పూలమాల సమర్పించింది. గురువులకి కానీ భగవంతుడికి కానీ పూలమాలలు ఇవ్వడం చాలా పుణ్యమని శాస్త్రం చెబుతున్నది. ఎవడైనా గురువులకి లేక భగవంతుడికి పుష్పమాల సమర్పిస్తే యావజ్జీవితం జ్ఞానంతో ఉంటాడు, అజ్ఞానం రాదట. అందుకని వీలున్నప్పుడల్లా పాదాలని కానీ శిరస్సుని కానీ పువ్వులతో పూజించమని మంత్రశాస్త్రం చెబుతోంది. అందుకని ఊర్వశి పూలమాల విష్ణువుకి సమర్పించగానే ఆయన భక్తితో నమస్కరించిన దుర్వాసుడి మెడలో వేశాడు ఆ దండ. దుర్వాసుడు వినయంగా నమస్కరించి ఆ దండ మెడలో వేసుకుని వస్తున్నాడు. ఎవరికి ఇద్దాం ఈ విష్ణుమాల, అవసరం ఎవరికి ఉంది అనుకుంటూ వచ్చేట బయటికి. ఎందుకంటే విష్ణువుకి సంబంధించిన మాల్యము మన చేతికి రాగానే వినయంగా కళ్ళకద్దుకుని నెత్తి మీద పెట్టుకోవాలని. విష్ణువాలయానికి ఎప్పుడైనా వెళ్ళగానే ఒక పువ్వు చేతిలో పెట్టారనుకోండి, ఆ పువ్వుని కళ్ళకద్దుకుని శిరస్సు మీద పెట్టుకుంటే ఐశ్వర్యం లభిస్తుంది, సంపదలు కలిగి తీరతాయి. ఇందులో మొహమాటం లేదు. పొరపాటున దాన్ని నేల మీద పారేసావా దరిద్రుడు అవుతాం, అప్పుల పాలు అవుతావని మనకి వామకేశ్వర తంత్రం చెబుతోంది. బ్రహ్మవైవర్త పురాణంలో కూడా ఇదే కథ ఉంది.
అది శివాలయానికి వెడితేనో అంత శక్తి నీకు లేదు గనక శివుడి నిర్మాల్యం దాన్ని నంది మీద పెట్టాలి. రెండవది, తులసి గనక ఏగుళ్ళో అయినా ఇస్తే తులసిని మాత్రం శిరస్సు మీద పెట్టుకోరాదు, తులసిని తల మీద పెట్టుకున్నవాడు మూర్ఖుడై పుడతాడు. రెండవది, తులసిని ఎంత జ్ఞానికైనా పాదపూజకి వాడకూడదు, ఒక్క భగవంతునికి తప్ప. మామూలు మానవులు నేను సాక్షాత్తు మీకు గురువుని అవ్వచ్చుగాక, లేకపోతే ఇంకొకటి అవడం మహాగురువు రావచ్చుగాక, తులసిని మాత్రం పాదాల దగ్గర ఉంచరాదు. ఇది చేసిన వాడు కూడా దరిద్రుడై పుడతాడు. ఇవి నియమాలు, పురాణ వాక్యాలు. శ్రీకృష్ణుడి అవతారమూర్తులైన విష్ణువతారమూర్తులైన వ్యక్తులు ఎవరైనా మీకు అనిపిస్తే తప్ప పాదాల మీద పొరపాటును కూడా తులసి పెట్టరాదు. పెట్టించుకునే సాహసం చేస్తే వాడికి ప్రమాదమే. నేనే భగవంతుణ్ణి అనే నమ్మకం ఉన్నవాడు పర్వాలా, శ్రీకృష్ణుడు నేను భగవంతుడిని చెప్పగలిగాడు, ఆయన దాన్ని చూపించాడు. ఆ శక్తి లేనివాడు నేనే కృష్ణుడిని నా కాలి మీద తులసి పెట్టండి అంటే పెట్టేవాడికి లేదప్పుడు, పెట్టమన్నవాడు ఆ శక్తి లేనివాడైతే ఇంక మొదలవుతుంది పతనం. అది మూలం. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విష్ణుమాల్యం పేదవాడెవడైనా దొరికినా, లేక సంపదలు ఉండి ఇంకా సంపదలు పెంచుకోవాలని కోరినా వాడికి ఇద్దామనుకుంటూ వచ్చేట. ఇంతలో ఐరావతం మీద ఇంద్రుడు కనిపించాడు. ఇంద్రుడి ముఖంలో దరిద్ర రేఖ కనపడింది దీనికి. పాప వీడికి తొందరలో దారిద్ర్యం వస్తోంది అంటే మహర్షులకి చూడగానే తెలుస్తుంది ఎవళ్ళో ఏముందో. అందుకని వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెబుతారు. చెబితే ఒక్కోసారి సామాన్యులకి బాధ కలుగుతుంది, కానీ ఆ బాధ కలగడం వల్ల లాభమే, వారు మన దోషాలు తొలగిస్తున్నారని అర్థం తిట్టడం ద్వారా. అందుకని పూర్వం ఏరికోరి గురువుల్ని అయ్యా మాలో లోపం ఉంటే తిట్టండి బాబోయ్ అనేవారట. ఇప్పుడు కలియుగంలో పొగడండో అనేది వాళ్ళు ఎక్కువైపోయారు. పొగిడితే వద్దనే వాళ్ళు ఉంటున్నారు అనుకోండి, అది వేరే విషయం. ఏది ఏమైనా ఆ ముఖం చూడగానే ఇంద్రుడికి త్వరలో దారిద్ర్యం వస్తోంది, శని పడుతోందని తెలుసుకుని నాయన ఇదిగోరా మాల్యం విష్ణు మాల్యం అని ఆ దండ ఇచ్చాట. అప్పటికే ఇంద్రుడు బెల్ట్ షాప్కి వెళ్ళొచ్చాడు. దానికి తోడు ఐరావతం మీద కూర్చుని ఉన్నాడు. ఆ లోకంలో కూడా ఒక ప్రత్యేకమైన పారావత మధ్యం అని ఒకటి ఉందిట. అప్పుడప్పుడు ఇంద్రుడు లాంటి వాళ్ళు కూడా పుచ్చుకుని భ్రష్లు అవుతూ ఉంటారు. ఏ ప్రపంచానికి వెళ్ళినా మోక్షమునకు వెళ్ళే లోపు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ పై స్థాయికి వెడితే తప్ప ఈ లోపల ఉండే లోకాలు కూడా భోగలోకాలే. స్వర్గం, యక్షలోకం, గంధర్వలోకానికి వెడితే మళ్ళీ అక్కడ కూడా ఇలాగే ఈ పేటలు ఉంటాయి, ఇళ్ళు సుఖాలు ఉంటాయి, ఇక్కడికంటే కొంచెం దివ్య సుఖాలు ఉంటాయి. ఆ పుణ్యం క్షీణించాక మళ్ళీ పునర్మూషికో భవ, భూమి మీద పడ్డం తప్పదు. అందుకే ఇవి కాదురా శాశ్వత కైవల్యం పొందు, పునర్జన్మ లేకుండా చూసుకో. ఒకవేళ వస్తే నీ మీద నీకు నియంత్రణ ఉండగలిగే దివ్య జన్మ పొందు, పొందాలంటే దానికి దిక్కు భాగవతం అంటున్నాయి పురాణాలన్నీ ముక్తకంఠంతో. ఇప్పుడు ఎదురుగుండా వచ్చిన ఇంద్రునికి ఇచ్చిన దండని తాగిన మైకంలో ఇంద్రుడు వెనక ముందు చూడకుండా సహజంగా విష్ణుమాల మెడలో వేసుకోవాలి, నెత్తి మీద పెట్టుకోవాలి, దాన్ని తిరస్కారంగా అలా ఐరావతం కుంభస్థలం మీద పెట్టాట. ఏనుగు కుంభస్థలం మీద పెట్టడంతో ఆ ఏనుగు తల ధగ ధగ వెలిగిపోయింది, ఇంద్రుడిని కింద పారేసింది, అదృశ్యమై వెళ్ళిపోయింది. అప్పుడు దుర్వాసుడు, ఓరి మూర్ఖుడా, నీ జీవితం బాగుపడుతుందని విష్ణుమాల నీకు ఇస్తే దానిని కుంభస్థలం మీద వేసి అవమానించావు. ఏనుగు కుంభస్థలం మీద వేయగానే ఆ పూలమాలలో ఉన్న సుగంధానికి తేనె కోసం తుమ్మెదలు వచ్చి దాన్ని పట్టుకు పీకుతూ ఉంటే దానికి మండిపోయి ఆ మాల నేల మీద పారేసి పారిపోయింది. ఈ అపచారానికి ఇదే నీకు నా శాపం. విష్ణుమాల నెత్తి మీద పెట్టుకోకుండా అగౌరవపరిచావు గనక సర్వనాశనమై నయా పైస లేకుండా అడుక్కు తినుభో. నీకు మంచి బట్ట, తినే తిండి అన్నీ నశించిపోగాక, ఇంత ఎందుకు మూడు లోకాలలో ఉన్న లక్ష్మి కూడా సముద్రం పాలైపోగాక అని తొందరపడి చెప్పించాడు. దాంతో విష్ణుమూర్తి వక్షస్థలం మీద ఉన్న లక్ష్మి కూడా అదృశ్యమైపోయింది. ఇంద్రుడు కటిక దరిద్రుడైపోయాడు. మంచి బట్టలు టిప్పుటాపుగా కట్టుకుని వచ్చిన వాడు కాస్త చింకిగుట్టలు అయిపోయాయి, ఏనుగు మాయమైపోయింది, ఒట్టి దరిద్రుడైపోయాడు. ఇప్పుడు వీధుల్లో కూర్చునే భిక్షాటన చేసేవాడి స్థాయికి వచ్చేశాడు. కాళ్ళ మీద పడిపోయి మహర్షి రక్షించు, నన్ను శపించకు, ఆ శాపాన్ని తిప్పుకో అంటే నాయనా నేనేం కావాలని శపించలా, విష్ణు మాలని నిర్మాల్యాన్ని అగౌరవపరిచావు, దీనికి తగిన ఫలితం అనుభవించావు. ఓ రహస్యం చెబుతున్నా విను, విష్ణుమాల ఎక్కడ పడితే ఆ అవయవం పూజ్యత పొందుతుంది. ఏనుగు కుంభస్థలం మీద వేశావు కదా, తొందరలో ఆ ఏనుగు తల తెగి విఘ్నేశ్వరుడి శిరస్సుగా మారి
లోకాలలో శాశ్వతంగా ప్రథమ పూజ పొందుతుందన్నాడు. అదిగో ఆతలే విఘ్నేశ్వరుడికి పెట్టిన తల తెలియదు, చాలామంది పట్టించుకోరు. బ్రహ్మవైవర్త పురాణంలో ప్రత్యేకంగా ఉంటుంది చూడండి ఈ విషయం. ఈ మాటే శివపురాణంలో కూడా చెప్పాడు. అంటే శాశ్వతంగా గణపతి తలగా మారిపోయింది ఆ ఏనుగు తల ఈ విష్ణు నిర్మాల్యం వల్ల. అందుకే విష్ణుం అని కూడా అన్నారు శుక్లాంబరధరం తర్వాత గణపతిని. ఇంకా నువ్వు చేసిన అపచారానికి నీ ధనం పోయిందిగా, ఇప్పుడు ఆ డబ్బు రమ్మంటే రాదు, నేను పెట్టేశాను శాపం అవమానపరచడం వల్ల. నీకు డబ్బు కావాలంటే వెంటనే విష్ణువు దగ్గరికి వెళ్ళు, ఆయన కాళ్ళు పట్టుకో, ఇంకెవరూ ఏం చేయలేము. కొన్ని గుర్తు పెట్టుకో, విష్ణువు దగ్గర ఉన్న నిర్మాల్యం నేల మీద పెట్టినవాడు, శంఖం నేల మీద పెట్టినవాడు, వెండి కుందెలు నేల మీద పెట్టి దీపారాధన చేసేవాడు. అందుకే వెండి ప్రమిదలు పెట్టేటప్పుడు కింద ఏదైనా ఆకైనా పళ్ళెమైనా పెట్టాలి, దీపారాధన నేల మీద చేయకూడదు. బంగారపు కుందెలు నేల మీద పెట్టేవాడు, రుద్రాక్ష స్ఫటికమాల తులసి పొసలు నేల మీద పెట్టేవాడు. ఇటువంటి వాళ్ళు కటిక దరిద్రులు అవుతారు, లేదా రుణగ్రస్తులు అయిపోతారు. ఇవి పెట్టకూడదు. ఆ విషయాన్ని నేను ధర్మ సందేహాల పుస్తకాలు సుస్పష్టంగా ఏం కింద పెట్టచ్చు ఏది కింద పెట్టకూడదు, దేవీ భాగవతంలో బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్న శ్లోకాలను సంఖ్యతో సైతంగా ఇచ్చాను. మీరు కొంచెం జాగ్రత్తగా పుస్తకాలు చదివితే చెయ్యరాని పనులు ఏమిటో తెలుస్తాయి, చెయ్యవలసిన పనులు తెలుస్తాయి. ఇప్పుడు నిన్ను రక్షించగలిగేవాడు చక్రి మాత్రమే అనగా ఈయన బ్రహ్మని వెంట పెట్టుకుని ఏడుస్తూ శ్రీమన్నారాయణుడి పాదాలు పట్టుకున్నాడు. స్వామీ నన్ను క్షమించు, నేను పొరపాటును కింద పెట్టేశానవై, ఆ ఏనుగు తల మీద పెట్టాను నీ మాల్యం, దుర్వాసుడు శాపం పెట్టాడు, ఐశ్వర్యం పోయిందనగా, మూఢుడా నీ ఐశ్వర్యం కాదురా, నీకు పెట్టిన శాపం వల్ల లక్ష్మి సముద్రం పాలైపోవాలనడంతో నా వక్షస్థలం మీద ఉండి నన్ను సేవించే నా లక్ష్మీ దూరం అయిపోయింది. ఒక గొప్పవాడు తప్పు చేస్తే అందరికీ నష్టం, సామాన్యుల తప్పు కంటే పెద్దవాళ్ళ తప్పు ప్రమాదం అన్నమాట. ఆకాశంలో ఎగిరే విమానాన్ని నడిపే డ్రైవర్ తేడా చేస్తే ఎక్కువ మందికి నష్టం, నేల మీద స్కూటర్ నడిపేవాడు తప్పు వాడికో ఇద్దరికో నష్టం. కాబట్టి స్థాయి పెరిగే కొద్దీ నష్టం ఎక్కువ ఉంటుంది. సరే అయ్యింది, ఏదో అయ్యింది. పాలసముద్రాన్ని చిలికితే మళ్ళీ సంపదలు బయటకు వస్తాయి, కామధేనువు, కల్పవృక్షం, అమృతం, నాలక్ష్మి, నీలక్ష్మి అన్నీ బయటకు వస్తాయి. వెళ్ళి పాలసముద్రం చిలకమంటే, పాలసముద్రం చిలకడం అంటే ఇదేమన్నా కృష్ణానది బ్యారేజీ దగ్గరికి వెళ్ళి స్నానం చేయడమా, అడ్డంగా తాడు కట్టేస్తే బెత్తెండేళ్లలో మొలగడమా, కాదు కదా. మహాసముద్రం అది, మామూలు సముద్రాల కంటే క్షీరసాగరం కొన్ని కోట్ల రెట్లుంటుంది. దాన్ని చిలకడానికి ఎంత కవ్వం కావాలి, ఎంత బలం కావాలి, తాడు ఎటువంటిది కావాలి, ఏమిటి స్వామి పరీక్ష అంటే, మీ దేవతలొక్కళ్ళు పాలసముద్రం చిలకలేరు, మీకు సాయం కావాలి. ప్రస్తుతం మీకు సాయం చేసే శక్తి రాక్షసులకే ఉంది. ప్రహ్లాదుడి మనుమడు, విరోచన పుత్రుడు, బలిచక్రవర్తి బలవంతుడు, ధర్మాత్ముడు, వాణ్ణి వాడి అనుచరుల్ని సాయం తీసుకోండి అనగా వాళ్ళు పెడితే తంతారేమో అన్నట్ట. నిజంగా నువ్వు పెడితే కొడతారు వాళ్ళు రాక్షసులు, కానీ ముందే నీ దగ్గర ఒక లక్షణం ఉందిగా, అందితే చుట్టూ అందపోతే కాళ్ళు, వెళ్ళడంతోనే కాళ్ళు పట్టేసుకో బలిచక్రవర్తిని, వాడు అంటాడు మన పని అవ్వడం కోసం ఏ పనైనా చేయొచ్చు అన్నారు శాస్త్ర ప్రకారంగా. అత్యావశ్యక స్థితిలో సత్కార్యం చేయడానికి పనికి మాలిన వాడిని కూడా యాచించవచ్చు, పని అయ్యాక తూనాబొడ్డు అన్నారు శాస్త్రం అది. అందుకే చాలామంది చూసారా, ఎప్పుడైనా పని అయ్యే ముందు పని అవ్వడం కోసం దాసాంజనేయ, పని అయిపోయాక వీరాంజనేయ, వీడిని మించిన వాళ్ళాడనమాట. నువ్వు ఆ పని చెయ్యి, వాడిని పట్టుకో. ఉత్తినేవాడు లొంగడు, వచ్చిన వస్తువులలో చెరిసగం తీసుకుందామను. పాలసముద్రం చిలకగా అందులో నుంచి వచ్చే గొప్ప గొప్ప పదార్థాలుంటాయి, కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం, ఉచ్చైశ్వరవం, అమృతం, కౌస్తుభమణి, ఇవన్నీ కూడా పంచుకుందామంటే వాళ్ళు ఒప్పుకుంటారు. ముందు వాళ్ళని అంగీకరింపజేయి. మందర పర్వతాన్ని తవ్వి సముద్రంలో వెయ్యండి, అది కవ్వంగా చెయ్యండి. ఇంకా కవ్వానికి తాడు కావాలిగా, ఆ తాడుగా వాసుకిని బతిమాలుకోండి. ఈ పని చేశారంటే ఇక మీకు తిరుగులేదన్నట్ట. వెంటనే శ్రీమన్నారాయణుడికి నమస్కారం చేసుకుని బలిచక్రవర్తి దగ్గరకు వచ్చారు దేవతలు ఇంద్రుణ్ణి వెంట పెట్టుకుని. ఒరేయ్, ఇంద్రుడు ఒంటరిగా దొరికాడు ఇంతకాలానికి, పొడి చంపేద్దాం అంటూ రాక్షసులు కత్తులు కటార్లు పుచ్చుకుని వస్తూ ఉంటే, కరుణించమని శరణు కోరుతూ మన ప్రాంగణంలోకి అడుగుపెట్టిన వాళ్ళని చంపడం ఏమిటి, మనకు ఓపికంటే యుద్ధంలో చెయ్యాలి, ఇప్పుడు వాడు యుద్ధానికి రాలా, సంధికి వచ్చాడు, తప్పుకోండి అని బలిచక్రవర్తి ధర్మమూర్తి కనుక వారిని ఆపి ఆసనమిచ్చి కూర్చోబెట్టి గౌరవించి ఇంటికి వస్తే శత్రువుని కూడా పూజించాలట. అతిథి కల పూజార్హ ప్రాకృతోపి విజానత,
ఇంటికి వచ్చిన అతిథి ప్రాకృత అపి అన్నారు. ప్రాకృతుడు అంటే అల్పుడు. ఎందుకు పనికిరాని సామాన్యుడైనా మన ఇంటికి వస్తే గౌరవించాలి, ఇక గొప్పవాళ్ళు వస్తే గౌరవించకుండా ఉంటామా? అందువల్ల శత్రువైనా మిత్రుడైనా గొప్పవాడైనా ఇంకోడైనా ఇంటికి వచ్చాడు కనుక వీడిని గౌరవిద్దామని ఇంద్రుణ్ణి గౌరవించి ఏం కావాలని అడిగితే మనం క్షీరసాగర వదనం చేద్దాం, ఇది విష్ణువాజ్ఞ, మనకి సంపదలు వస్తాయన్నట్టు చెరిసగం పుచ్చుకుందామంటే ఒప్పుకున్నాడు బలి. ఆయనకి సంపద అవసరం కనుక అప్పుడు వెంటనే అందరూ కలిసి హరి ఆజ్ఞ ప్రకారంగా మందర పర్వతాన్ని గుణపాలతో శూలాలతో కత్తులతో బాగా తవ్వేశారు. చుట్టూత పైకి లేపారు. తీరా పర్వతం పైకి లేపగానే కాళ్ళు చేతులు కిందపడి పచ్చడైపోయి కొందరు చచ్చారు, కొందరికి చేతులు విరిగిపోయాయి, కొందరికి భుజాలు నలిగిపోయాయి, కొందరికి చేతులు అడుగు నుండిపోయి బాబోయ్ అని ఏడవడం మొదలెట్టారు. ఏలా హరికడకే గితిమి, ఎందుకు వెళ్ళాం విష్ణువు దగ్గరికి, ఎందుకు ఆయన పాలసముద్రం చిలకమన్నాడు, మనం ఎందుకు చిలుగుతామని అంగీకరించాం, ఆయన చెబితే చెప్పాడు, ఇంత మందర పర్వతాన్ని మనం పైకి ఎత్తగలమా, పీకాం అనవసరంగా, దాని కింద పడి మనం పీకులాట పడుతున్నాం, సగం చచ్చాం సగం బ్రతికాం, కాళ్ళు చేతులు విరిగిపోయాయి అని అందరూ కుయ్యో మొర్రో అని ఏడుస్తూ ఉంటే అప్పుడు శ్రీహరి జాలిపడి ప్రత్యక్షమై ఎడంచెత్తు ఎత్తేసేట పర్వతాన్ని. వీళ్ళింతమంది దేవదానవులు ఎత్తలేక పచ్చడైపోయి నానా రకాలుగా తంటాలు పడుతూ ఉంటే ఆయన వచ్చి చాలా తేలికగా ఒక మల్లె చెండుని ఏనుగెత్తినంత తేలిగ్గా, పైగా సామాన్యమైన పీనుగు లాంటి వాడు ఎత్తనే కాదు, ఒక ఏనుగు మల్లె చెండు ఎత్తినంత తేలికగా దాని పైకెత్తి వాళ్ళ భుజాలు నిమిరేట. అందరికీ ఆరోగ్యం వచ్చింది, స్వస్థత వచ్చింది, ఓపిక వచ్చింది. ఇప్పుడు ఆ పర్వతాన్ని పైకెత్తి గరుత్మంతుని వీపు మీద పెట్టాడు. నడవండని వేళతో కలిసి పాలసముద్రం దగ్గరికి గరుడు వీపు మీద ఆ పర్వతాన్ని తానే మోయించి తీసుకొచ్చి సముద్రంలో వేశాడు. ఇక మొదలెట్టండి అన్నాడు. అక్కడికి కవ్వం వచ్చింది, పాలున్నాయి సిద్ధంగా చిలకడానికి. అంటే పచ్చి పాలని చిరికి మేగడ తీయడం అనే తంతు అప్పటిదనమాట. ఇప్పుడంతా కూడా విదేశాల్లో పాలల్లోనే మిషన్ పెట్టి తీసేస్తున్నారు. వెన్నే ఆ రోజుల్లో పాల సముద్రంలో తీయటం అదే మనందరికీ మూలం, అదే ఆజ్యం. ఇంకా తాడు కావాలి కదా. వెంటనే కైలాసానికి వెళ్ళారు. పరమేశ్వరుడు మెడలో దర్జాగా బుస్సు బుస్సు అంటూ ఉన్నటువంటి వాసుకి నమస్కరించి, వాసుకి నువ్వు ఎంత గొప్పవాడు అయ్యా, అసలు ఈ శివుడికి ఏం అందం ఉంది, నువ్వు మెడలోకి వెళ్ళి చక్కల నెక్లెస్లా ఉండబట్టి కదా ఆయనకి గౌరవం, శివుడికి ఈయన వల్ల గౌరవం అంట, అలా పొగిడేశారు బాగా. ఆహా నువ్వు ఉండబట్టి ఆ శివుడి కంఠానికి ఎంత అందం వచ్చింది. కొంతమంది అలంకారంగా ఉంటారు, ఆ అలంకారం వల్ల అవతల వ్యక్తికే గౌరవం వస్తుంది, పరమేశ్వర కంఠాభరణంగా ఉండి పరమేశ్వరుడికి ఇవన్నీ తెచ్చిపెట్టిన వాడివి అని తెగ పొగిడి, నీ అంత గొప్పవాడు లేడు అనగానే ఈ నిజంగా బోలు, నేనుండబట్టే శివుడికి గౌరవం వచ్చింది అనుకున్నట్ట. కొంతమంది ఇలా చేస్తారంటే చాలా డేంజర్, గుర్తుపెట్టుకోండి. ఈ పొగడ్తలు మీకు ఆశీర్వచనం అనుకోవాలి తప్ప రెచ్చిపోయి నిజంగా నేను అంతవాడిని అనుకుంటే అది మళ్ళీ ప్రమాదం. ఇంతెందుకు, గురువుగారికి మీరు లేకపోతే ఉపయోగం ఏముంది, గురువుగారికి మీరే సేవ చేస్తున్నారన్నారట ఓ శిష్యురాలతో. ఇంక అక్కడి నుంచి ఏమో నిజంగా నేను లేకపోతే గురువుగారు బతుకులేదనుకుందిట, గరుత్మంతుడు నిన్న మనం చెప్పుకున్నట్టుగా అయిపోతుంది. అలాంటి భ్రమలు కలిగించకుండా ఎప్పటికప్పుడు సాధకులకి ఈ కథ హెచ్చరిక. వాసుకి నిజంగా పొంగిపోయాడు, అంత గొప్ప అని అనుకున్నాడు. మీకేం కావాలన్నాడు. ఆ ఏళ్ళ పాలసముద్రం చిలుకుతున్నాం, ఆ పాలసముద్రంలో వేసినటువంటి మందర పర్వతానికి చుట్టూ తా కవ్వపు తాడుగా నువ్వు ఉండు అనగానే ఓ ఒప్పేసుకున్నాడు. ఈయన తీసుకొచ్చారు మందర పర్వతానికి 3 చుట్లు చుట్టారు. చుట్లు చుట్టి పడగలు ఒకవైపుకి తోకో పక్కకి వస్తుంది కదా. వచ్చిన తర్వాత దేవతలంతా, మేము తలకాయ పట్టుకుంటాం రాక్షసుల్లారా, మీరు తోక పట్టుకోండి అనగానే వీళ్ళకి మండిపోయింది. తోక అంటే కాళ్ళు, మీరు తలకాయ పట్టుకుంటే మేము కాళ్ళు పట్టుకుంటామా, ఇది ఒక మళ్ళీ పిచ్చనమాట. అసలు దేవతలకు కావలసింది ఏది లేండి, వాళ్ళ టెక్నిక్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అందుకని స్వచ్ఛమైన పణం భూమిరలు చక్క పట్టి మధింపగా పుచ్చమేటికి తుచ్చమైనది అన్నారట వాళ్ళు. స్వచ్ఛమైన పడగలేమో మీరు పట్టుకుంటారా, తుచ్చమైన పుచ్చం తోక మేము పట్టుకుంటామా, అంటే కాళ్ళు మేము పట్టుకుంటే తలకాయ పట్టుకుని గౌరవంగా ఉంటారా, ఇదేం కుదరదు, మేమే పడగలు పట్టుకుంటాం మీరే తోక పట్టుకోండి అన్నారట వాళ్ళు. అమ్మయ్యా అనుకుని ఇంద్రుడు పడగలు వాళ్ళకిచ్చి తోకీని పట్టుకున్నాడు. ఎందుకా పనిచేశాడు ఆయన అంటే, ఈ పాలసముద్రం చిరికేటప్పుడు తలకాయ దగ్గర ఎవరున్నా ఈ బర్రు బర్రని వీడు తిప్పేస్తూ ఉంటే తట్టుకోలేక విషం కక్కుతాడు ఆయన.
అందులో 1000 పడగలు. ఆ విషయానికి తలకాయ దగ్గర ఉన్నవాళ్ళు చస్తారు, లేదా కళ్ళు పోతాయి, కాళ్ళు పోవచ్చు. ఆ బాధ పడకుండా ఈయన ఏం చేశాడు, ముందు మేము తలకాయ పట్టుకుంటామంటే వీళ్ళు ఏమంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. రాక్షసులు, మూర్ఖులు గనక. రాక్షసులు అంటే కమ్యూనిస్టులు అనమాట వాళ్ళు. ఏదంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడటం వాళ్ళ లక్షణం, దానికి ఇంకేం ఉండదు. అంత పరమ మూర్ఖులు అంటే వాళ్ళే. అందుకని మారు మాట్లాడకుండా ఈ టెక్నిక్ చేశాడు ఆయన. ఈ పొట్టలో పడ్డారు వీళ్ళు, వ్యతిరేకంగా మాట్లాడతారని తెలుసు కాబట్టి ఆయన అన్నాడు. వాళ్ళు అలాగే అందులో పడ్డారు, పడగల మాకేమన్నారు, తోక వాళ్ళు పట్టుకున్నారు. ఇక అక్కడి నుంచి పాల సముద్రం జిలికారు. ఇంత ఎందుకు చెప్పానంటే పొంగిపోయి తాడుగా వచ్చేసాడు కదా మనవాడు. ఈ పట్టుకుని మూడు చుట్టలు చుట్టి పర్వతం చుట్టూ బర్రు బర్రు అని తిప్పుతూ ఉంటే వెన్నుపూసలేని ఆయన అసలే తాడులా సాగిపోతూ తట్టుకోలేక లోపల ఉన్న పూసలు పోతున్నాయి, పడగలు పగిలిపోతున్నాయి, తోక తెగిపోతోంది, శరీరం నలిగిపోతోంది, మీకు దండం పెడతానరా బాబు, నన్ను తెగపొగిడి అన్యాయంగా పట్టుకొచ్చి ఇక్కడ పారేశారు, నన్ను వదిలిపెట్టండి, మీకు పుణ్యం, నాకు ఏమి వద్దు, అమృతం వద్దు, వస్తువులు వద్దు, నన్ను బతకనివ్వండి, శివుడి మెళ్ళో నేనుంటే శివుడికి గౌరవం ఏమిటి, నా బతుకేమిటి, ఇప్పుడు నాకు అర్థమైందని వదలండో వదలండో అని ఏడ్చాడు. చూడండి భాగవతంలో మొరపెట్టేట తట్టుకోలేక అంత బాధ కలిగేస్తుంది. మాటలే మదనం అంటే పర్వతం చుట్టూ గిర్రుని పావుని వేసి తిప్పేస్తూ ఉంటే రబ్బర్ సాగినట్టు సాగిపోయాడు అనమాట వాడు. విడు విడుడని అహిపల్లూకగా, పోతన గారి పద్యం ఇది, విడవండోయ్ విడవండోయ్ అంటున్నాడు వాసుకి. వాడు విడవమన్న శబ్దం వినపడకుండానికి వీళ్ళేం చేశారు, పాటలు అలంకించుకున్నారు, పెద్ద పెట్టిన పాటలు గందరగోళం చేసేశారు, పార్టీల్లో జనం అరిచినట్టు అరిచారు. ఈ అరుపుల్లో వీడి అరుపులు వినపడవు, వీడి బుసలు వినపడవు, అసలు ఎవరేం చేస్తున్నారో తెలియదు, గందరగోళం చేసేసారట దేవదానవులు. ఈ గందరగోళంలో వాడు తట్టుకోలేక విషం కక్కేశాడు. దబా దబా శబ్దంతో పర్వతం తిరిగిపోయింది, సుళ్ళు తిరిగిపోయింది. ఆ శబ్దానికి పర్వతం కింద కుంగిపోయింది. సముద్ర జలంలో కింద పర్వతానికి ఆధారం ఉండదు కదా, క్రమంగా నీళ్లల్లోకి దిగిపోయిందిట. మళ్ళీ దేవదానవులు, అయ్యో పర్వతం నీళ్లల్లోకి వెళ్ళిపోతే ఇక కవ్వం ఎలాగా, హరి రక్షించమనగానే వెంటనే సవరణై లక్ష యోజనాల వెడల్పు ఉన్న ఒక పెద్ద తాబేలుగా మారిపోయాడు ఆయన. మహాద్భుత కూర్మావతారం ధరించాడు. లక్ష యోజనాల వెడల్పు ఉందిట ఏకంగా అది. యోజనం అంటే 8 మైళ్ళు, లక్ష యోజనాలంటే 8 లక్షల మైళ్ళ వీపన్న మాటకంగా ఆ తాబేటి చెప్ప. ఆ చెప్పతోటి స్వామివారు పర్వతం పైకి ఎత్తి పట్టుకున్నాడు. అంటే పర్వతం నీళ్లలో మునిగిపోకుండా కింద మళ్ళీ తానే, పర్వతం పీక్కొచ్చింది తాను, దాన్ని మళ్ళీ పైకి లేపి రక్షించింది తాను. ఇప్పుడు ఆ పర్వతం మీద దేవదానవులు, ఓవేపు తాడు, అడుగున శ్రీహరి. ఈ శ్రీహరి వీపు మీద గిర్రున పర్వతం తిరుగుతోందట. ఆ పర్వతం తిరుగుతుంటే ఎలా ఉందో తెలిసినా, మంచి దురద పెడుతున్నటువంటి వాడి వీపు మీద సరదా కోసం ఇలా గోకితే ఎవరైనా ఆ గోకడం వల్ల దుర తీరడంలా. ఇంత పర్వతం గిర్రదన్ని తిరిగినా ఆయన వీపు మీద ఉన్న తేట తీరలేదట, దురద తీరలేదట. అంటే ఆ పర్వతం ఆయనకి అంత తేలిగ్గా ఉందన్నమాట. అలా తిరుగుతూనే ఉంది పాపం. ఆశ్చర్యం, ఆయనకు కూడా సరదా పుట్టి దుర తీర్చుకుందామని పైన పెట్టుకున్నట్ట, అయినా తీరలేదన్నారు. ఎంత అద్భుతమైన చమత్కారంగా చెప్పారు వేదవ్యాసుల వారు. ఓ చోట ఓ సత్రంలో అందరికీ సామూహికంగా గది ఇచ్చేశారు. పాపం 1000 మంది ఆ సత్రంలో పడుకున్నారు. ఏం చేస్తారు, బ్రహ్మోత్సవాల్లో వెళ్ళిపోతారు తిరుపతి వద్దంటే వినిపించుకోకుండా. జనాలందరూ ఒక పడు ఉండాలి, ఓ చోట పడున్నారు. ఆ పడున్న తర్వాత ఎవరెక్కడ పడుకున్నారో, ఎవరి కాలు ఎవరు చెయ్యో తెలియటంలా. ఇంతలో ఒక ఆయనకి పాపం దురద పెట్టిందట కాలికి, బర్రు బర్రను గొక్కున్నాడు. ఎంతసేపు గొక్కున్నా దొర తీరడంలా. ఇంతలో పక్క ఆయన అరగంట నుంచి కాలు దొరదేస్తుంటే గోకి పెట్టారు, థ్యాంక్స్ అండి అన్నట్టు. అంటే ఈయన కంగారులో గోకింది పక్కవాడిది, వాడి కాలును కూడా తిరిగిటంలా, తిమ్మిరెక్కిపోయి. అంచేత అంత సమర్థమైనట్టుగా స్వామివారి వీపు మీద ఉన్న తీటని కూడా తీర్చలేకపోయిందిట ఆ పర్వతం. ఆ పర్వతం ఆయనకి అంత చులకనయ్యింది అన్నారు. ఇంతలో ఇంకా చిలికారు పాల సముద్రం. అప్పుడు జరిగింది, ఆ వాసుకి కక్కుతున్న విషం నీళ్లలో కలిసిపోయి ఈ నీరు నీరంతా క్రమంగా మారిపోయి చూస్తూ ఉండగా సమస్త లోకాలని నాశనం చేసే భయంకర కాలకూట విషం పుట్టింది. పెద్ద పెద్ద అగ్నిజ్వాలలతో లోకాలన్నిటినీ దగ్ధం చేసేస్తూ నల్లని పొగలు కక్కుకుంటూ పైకి లేచిపోయిందిట ఆ కాలకూటం. ఒక్క దెబ్బకే హడిలిపోయారు దేవదానవులు. ఒక్క 10 నిమిషాలు ఇక్కడుంటే మనందరం భస్మీపటలమైపోతామని గ్రహించి ఈ పాల సముద్రంలోనే కవ్వాన్ని, కవ్వపు తాడుని అన్నీ విడిచిపెట్టి పరుగు పరుగు పరుగున కైలాసానికి వెళ్ళిపోయారు. చని కైలాసము చేరి, పరుగు పరుగున వెళ్ళి కైలాసం చేరారు. ద్వారం దగ్గర జయ విజయులు కాపలాగా ఉన్నారు. లోపల ఎక్కడో శివుడు పార్వతితో తాండవం వాడుతున్నాడు.
జయుడు విజయుడు అనేవి పదవులు, గుర్తుపెట్టుకోండి. వైకుంఠానికైనా కైలాసానికైనా బ్రహ్మలోకానికైనా అమ్మవారికైనా అన్నిటికీ పోస్ట్ అటు ఇటు కాపలా ఉండే పదవులకి జయ విజయులు అని పేరు. మగవాళ్ళైతే జయ విజయులు, ఆడవాళ్ళైతే జయ విజయాలు. అందుకే పార్వతీదేవికి కూడా జయ విజయ అనే పరిచారికలు, అది ఉద్యోగం పేరు, సీఎం పిఎం లాగే. అందుకని చాలామందికి తెలియక వైకుంఠంలో జయ విజయులు ఉంటారనుకోండి, కానీ కైలాసంలో కూడా ఉంటారా అంటారన్నమాట అమాయకంగా. అది పదవి పేరుని గ్రహిస్తే చాలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము లోపలికి వెళ్ళాలి, శ్రీమన్నారాయణుడు ఇప్పుడు ప్రస్తుతం మాకు అందుబాటులో లేడు, ఆయన ఎక్కడున్నాడో కనబడ్డంలా, పైగా ఇప్పుడు వచ్చిన కష్టం సామాన్యమైన కష్టం కాదు, పాల సముద్రం చెలుగుతూ ఉంటే హరి ఆజ్ఞ ప్రకారం కాలకూటం పుట్టింది, ఈ కాలకూటం లోకాలని భస్మం చేస్తోంది, రక్షించమని వేడుకోవడానికి శంకరుడి దగ్గరకు వచ్చాం, ఆయన్ని వదలండి బాబోయ్ అంటే ఇప్పుడు లోపల తాండవం ఆడుతున్నాడు ఆయన, ఈ సమయంలో ఎవరిని మేము లోపలికి వదలం అన్నారట వీళ్ళు. వీళ్ళు కాపల వాళ్ళని తోసుకుని లోపలికి వెళ్ళబోయారు, చితక్కొట్టారట, నడ్డి విరిగింది వీళ్ళకి. అంటే లోపలికి వెళ్ళబోతూ అంటే కర్రలు పెట్టి బాదారు. ఈ బాదడం అనేది ఎప్పుడైనా ఉంటుంది, లోపలికి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే మరి కొట్టరు కాపల వాళ్ళు. అప్పుడు ఇక వాళ్ళు ఏం చేయలేక కుయ్యో మొర్రు అని ఏడుస్తూ, దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర. మహాత్మా దేవ జగన్నాథ దేవేంద్ర వందిత, ఇదిగో ఈ దేవేంద్రుడు నీకు భక్తితో నమస్కరిస్తున్నాడు, నీ చరిత్రమే ఆశ్చర్యకరమైనది, ఎప్పుడు నువ్వు పవిత్రుడివే. బాలేందుభూష సద్భక్త పోష, బాలచంద్రరేఖని శిరస్సు మీద ధరించేవాడివి, భక్తుల్ని పోషించేవాడివి. అభవ జగన్నాథ పురారి, రక్షించు రక్షించు బాబోయి, కాలకూటం పుట్టింది సముద్రం నుండి, మమ్మల్ని లోకాలని దగ్ధం చేస్తోంది, నువ్వు తప్ప కాపాడేవాడు లేడంటూ బయట నుంచి శంకర భక్త మానస వశంకర దుష్ట మదా సురేంద్ర నాశంకర అంటూ ప్రార్థన చేయగా, ఆ క్షణమే పార్వతీ సమేతంగా ఎక్కడో లోపల నృత్యం చేస్తున్న నటరాజు గారు వచ్చేశాడు బయటికి. చూసావా పార్వతి, కష్టం రాగానే ఈ పిల్లలంతా రక్షించు పరమేశ్వర అని నా దగ్గరకు వచ్చారు, వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళు ఏమడిగితే చేస్తాను అని పార్వతికి చెప్పి, నాయనా మీ కష్టం ఏమిటి తీరుస్తానన్నట్ట. అలా అంటావనే నమ్మకంతో వచ్చాం స్వామి, అదిగో చూడు సముద్రంలోంచి కాలకూటం పొగలు కమ్ముకుంటూ అగ్నిజ్వాలలతో వచ్చేస్తోంది, నువ్వు ఉపేక్షిస్తే ఇక రక్షించేవాళ్ళు లేరు, లోకాలన్నీ ముహూర్త కాలంలో భస్మం అయిపోతాయి, కాపాడు కాపాడు అనగా ఆయన పార్వతికి తిరిగాడు. చూసావా పార్వతి, ఆ విషాన్ని తాగి రక్షించమంటున్నారు, మన వాళ్ళని రక్షించాలి కదా, ఇప్పుడే ఆ విషాన్ని కంఠంలో పెట్టుకుంటాను, దాన్ని భక్షిస్తాను, వీళ్ళని రక్షిస్తాను అన్నట్టు ఆయన. ఈ కథ అంతా వింటున్నాడుగా పరీక్షిత్ సుఖుడి ద్వారా ఆయనకు ఒక అనుమానం వచ్చింది. ఏమండి సుఖయోగేంద్ర, ఈ దేవతలు రాక్షసులు స్వార్థంతో రక్షించమని విషాన్ని భక్షించమని శివుణ్ణి అడిగారనుకుందాం, ఆయన కరుణతో ఊ అన్నాడు అనుకుందాం, చూస్తూ చూస్తూ పార్వతి ఎలా ఒప్పుకుందయ్యా, ఏ భార్య అయినా తన భర్తని విషం తాగమంటుందా, అడుగుదో ఉండో సార్ విశాలక్ష గారిని, అంటుందో లేదో చూద్దాం. ఈ సృష్టిలో ఏ స్త్రీ అయినా తన భర్త విషం పుచ్చుకుంటానంటే పొరపాటును ఒప్పుకోదు, ఏదో విషం బదులు రాత్రిపూట స్పెషల్ కషం పుచ్చుకుంటానంటే పోలో కొంతలో కొంత ఒప్పుకోవచ్చునేమో కానీ, అంతేగాని పొరపాటును కూడా విషం తాగుతానంటే ఏ స్త్రీ కూడా భర్తని అంగీకరించమని అనదే. అటువంటిది జగన్మాత పార్వతీదేవి తన భర్త మహాభయంకర కాలకూట విషాన్ని స్వీకరిస్తానంటే స్వీకరించనిచ్చిందా, ఎలా తాగమన్నది, ఇది నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నట్ట. మంచి ప్రశ్న వేసావయ్యా. ఆవిడికి తెలియక పార్వతికి, మృంగెడివాడు విభుండని మృంగెడిదియుగరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మదినం వినదో. మింగేవాడు తన భర్త అని తెలుసు, ఆయన మింగేది వెన్నపూస కాదు కాలకోట విషమని తెలుసు, అయినా ఈ ప్రజలందరికీ సుఖం కలగడం కోసం శుభం కలగడం కోసం వీరిని రక్షించడం కోసం భర్తని విషం మింగమంది. ప్రజ అంటే పిల్లలు సంతానం అని అర్థం, ప్రజ అనే శబ్దానికి సంతానం అసలు పేరు అది. మనల్ని కూడా ప్రజలు ఎందుకన్నారంటే మనందరం ఆయన సంతానం కనుక. కాళిదాసు రాసిన రఘువంశం ఎప్పుడైనా చదివితే ఒక్కసారి తెలుస్తుంది, ప్రజాయై గృహమేధినాం అంటే సంతానం కోసమే
పూర్వం ఇక్ష్వాకు వంశస్థులు పెళ్లి చేసుకుని సంసారాన్ని స్వీకరించేవారు అని. వీళ్ళంతా తన పిల్లలనుకుని పార్వతి మింగమన్నది. ఆవిడ పేరు సర్వమంగళ, అన్ని రకాల మంగళములకు నిలయం, ఆవిడ శుభానికి నిలయం. ఎప్పుడు శుభము మాంగళ్య భాగ్యం ఇచ్చే తల్లావిడ. ఆవిడికి భయం ఏమిటి? మంగళసూత్రంబునెంత మది నమ్మినదో అండంలో. ఆవిడ మంగళసూత్రాన్ని ఎంత నమ్ముకుందో, నా మంగళసూత్రం గట్టిది, ఇది ఉన్నంత వరకు మా ఆయనకి ఏం కాదు. ఆవిడది ఘనత, ఆయనది కాదట, అది గొప్పతనం. భార్యలు గొప్పవాళ్ళైతే, మహాత్మురాండ్రైతే భర్తలకు ఏ కష్టము ఉండదన్నారు. భార్య పనికి వాలిదైతే భర్త డామంటాడు. సతీ సావిత్రి లాంటి వాళ్ళు అవ్వాలి. ఇక్కడ మంగళసూత్రం గట్టిగా ఉండడం అంటే చాంతాడుతో వేసుకున్నదని కాదు అక్కడ అర్థం. ఆవిడ దివ్యశక్తి, ఆ మాంగళ్య భాగ్యం శివుణ్ణి రక్షిస్తుంది. మంగళసూత్రాన్ని నమ్ముకుందిట ఆవిడ. అసలు ఆవిడ్ని తలుచుకున్న వాళ్ళందరికీ వైధవ్యం ఉండదే. అటువంటిది ఆవిడకి ఎక్కడి నుంచి వస్తుంది వైధవ్యం? ఆవిడే జగన్మాత ఆదిపరాశక్తి కనుక. అందుకని చివరి కొసమెరుపు మంగళసూత్రంబునెంత మది నమ్మినదో. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? జయ జయధ్వానాలు చేస్తూ ఉండగా దేవతలు ఆ కాలకూట విషయం దగ్గరకు వచ్చాడు. లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి. వరి లోకద్రోహి, ఇంతమందిని కాల్చి చంపుదాం అనుకుంటావుట్రా కాలకూటమా, రా చేతిలోకి అన్నాడు. టక్కన అంత కాలకూట విషయము క్రమంగా జంబూఫలము క్రియ అంటే నేరేడు పండు అంత ముద్ద అయ్యింది చేతిలోకి. నేరేడు పండు ఎంత ఉంటుంది నల్లగా, ఇంత అంత పెసరుగా మారిపోయింది అంతది. దాన్ని చేతిలోకి తీసుకున్నాడు, గుటుక్కని లాగేశాడు. ఆ బయట ఉంటే బయట ఉన్న లోకాలు చచ్చిపోతాయి, లోపల కడుపులోకి వెడితే కడుపులో కొన్ని లోకాలు ఉన్నాయి. 7-7 14 లోకాల్లో 7 లోకాలు బయట, 7 లోకాలు లోపల పెట్టుకున్నాడు ఆయన. బయట ఉన్నా ప్రమాదమే, కడుపులోకి వెళ్ళినా ప్రమాదమే. ఇక లోకములు లేని ఏకైక స్థానం కంఠం. అందుకని కంఠం దగ్గర అట్టి పెట్టేశాట. కిందకి దిగదు, పైకి రాదు. అలా ఎవడైనా అట్టే పెట్టగలిగితే వాడు మహానుభావుడు శివుడు అంటే. అసలు కంఠంలో కాసేపు కాఫీ అట్టే పెట్టలేమే, మంచినీళ్ళు చొక్క గుటుక్కుని పెడితే కిందకి దిగిపోతుంది కానీ పైకి రాదే, లేదా పైనుంటే కిందకి వెళ్ళదే. అటువంటిది కంఠం దగ్గర శాశ్వతంగా అట్టే పెట్టగలడు ఎవడన్నా. అందుకని ఆ గరళకంఠుడు ఆనాటి నుంచి శ్రీకంఠుడు అని పిలువబడ్డాడు. లోక శ్రేయస్సు కోసం, హితం కోసం విషం కంఠంలో పెట్టుకున్న మహానుభావుడయ్యాడు. తదనంతరం దేవదానవులు ఆయనకి నమస్కారం చేశారు. మహాత్మా, ఇంతవరకు నీ శరీరం అంతా పూర్తిగా తెల్లగా ఉంది, ఒక్క కంఠం దగ్గర మాత్రం ఈనాడు విషం వల్ల నలుపెక్కింది. దీంతో ఈరోజు నుంచి నీవు నీలకంఠుడు అవుతావు, ఇది నీకు అందమయ్యింది, ఆభరణం అయ్యిందన్నారట. మహాత్ములు లోకోపకారం కోసం ఏదైనా చేస్తే అది వాళ్ళకి ఆభరణమే అవుతుందిట. ఆయన శరీరానికి అందమిచ్చింది ఈ నలుపు కూడా. ఒక్కొక్కడికి మచ్చ బ్యూటీ స్పాట్లో ఉంటుంది, ఒక్కొక్కడికి మచ్చ అసహ్యంగా ఉంటుంది. పరమేశ్వరుడికి ఈ నీలకంఠం ఆ రోజు నుంచి అద్భుత సౌందర్యం ఇచ్చింది అన్నారు. అయినా పరోపకారం చేయడమే గొప్ప అందం, అంతకంటే గొప్ప అందం ఏముంది? లోకోపకారము కోసము చేసే ఏ పని అయినా అది మహాసౌందర్యమే. తదనంతరం దేవదానువులు తిరిగి క్షీరసాగర మథనం మొదలుపెట్టారు. ఢామ్ ఢామ్ అనే శబ్దంతో సముద్రం చిలుగుతూ ఉండగా అందులోంచి ఉప్పుల కుప్పలాగా ఎంతో అందంగా మంచి గిట్టలతో కొమ్ములతో చిక్కని పాలిచ్చే పొదుగుతో కామధేనువు పుట్టుకొచ్చింది. పితృదేవతలు అన్నారు, మేము ఈ కామధేనువుని శ్రాద్ధ కార్యక్రమాలకు వాడుకుంటాం, ఈ పాలు నెయ్యి అవసరం అని వాళ్ళు తీసుకున్నారు. దాన్ని బలిచక్రవర్తి ఇంద్రుడు మాట్లాడలేదు. ఇంతలో తర్వాత 4 దంతములతో తెల్లని ఐరావతం పుట్టింది. ఇది నాది అని బలిచక్రవర్తి లాగేసుకున్నాడు. ఆ తర్వాత మంచి పైకి ఉండే చెవులతో, తెల్లని చెవులతో, తెల్లని వర్ణంతో పాల సముద్రపు నురుగులాగా మెరిసిపోతున్న ఉచ్చైశ్రవం అనే గుర్రం పుట్టుకొచ్చింది. శ్రవము అంటే చెవి, ఉచ్చై అంటే పైకి. చెవులు గుర్రానికి ఇలా పైకి ఉంటాయి, అందుకని బాగా పైకి ఉన్నాయి కనుక ఆ గుర్రానికి ఉచ్చై శ్రవము అన్నారు. దాన్ని అలాంటి గుర్రం పుట్టుకొచ్చింది. దీన్ని కూడా బలిచక్రవర్తి లాక్కున్నాడు. ప్రస్తుతం మనం మాట్లాడకూడదని ఇంద్రుడికి ఇక్కురు అనకుండా ఊరుకున్నాడు. ఇలా వరుసగా పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ఆడవాళ్ళు పుట్టుకొచ్చారట. అప్పంటే నీరు, నీటి నుండి పుట్టారు గనక అప్సరస అన్నారు వాళ్ళని. అప్సరసలు అంటే వాళ్ళనమాట. హరిణి, హేమ, రంభ, ఘృతాచి ఇటువంటి పరమసుందరీమణులు నీళ్లలోంచి పుట్టుకొచ్చారు. వీళ్ళందరూ పుట్టిన తర్వాత చంద్రుడు పుట్టుకొచ్చాడు, పరమసుందరుడు. ఈ చంద్రుడిని కూడా విషంతో పాటు శిరస్సును పైన పెట్టుకున్నాడు. కంఠంలో విషం, నెత్తి మీద చందనరేఖ.
చంద్రుడు పుట్టిన తర్వాత పుట్టుకొచ్చిందట ఒక మహాద్భుత సుందరీమణి. అబ్బా, ఇక్కడ నుంచి అసలు జగత్తే ఒక పవిత్రతని పొందింది. పాలమున్నీటిలో పల్లి మీది మీ గడమిసి మియో ఇంతిమే నిజాయ నెల్లరేని తళ్ళుకు వెన్నెలల మెలమెలల కలవోత నెల్లత నవ్వులకు ఏమో ఎలమావి లేజివురులమేసి తీయగా కూయుకోయిల కూత గొంతుకయుకో నడికిరే ఎలమెడు నల్లని మొగిళ్ళులే కలికికి తలకట్టుగా అమరెనో కలువరేకులే కలికికి కన్నులేమో తమ్మి పూవులే అడుగులై తనరనేమో దీని బొడగన్న కన్నులు దేనినైనా చూడబోలునే వేయి మెచ్చులిక నేలా పాలసముద్రాన్ని చిలికి అందులో నుంచి మేగడ బయటికి తీసి ఆ మేగడని శరీరపు చర్మంగా మారిస్తే ఎలా ఉంది అన్నట్టుగా ఉందట ఆవిడ చర్మం. అంత నున్నగా కాంతితో ఉంది, స్వచ్ఛంగా ఉంది. పాలసముద్రంలోని మేగడే ఆవిడ చర్మం, మేనికాంతి. ఇంకా నిండు పున్నమి నాడు, పూర్ణిమ నాడు చంద్రుడు ఉదయించాక ఆ చంద్రుడి వెన్నెల ప్రసరిస్తే నేల మీదకి ఎలా ఉంటుందో అలా ఉంది ఆవిడ నవ్వు. ఆవిడ నవ్వితే వెన్నెల చిలికినట్టుంది, కొందరు నవ్వితే విషపు నవ్వులు, ఈవిడ నవ్వితే వెన్నెల వెదతల్లినట్టుందిట. వసంత ఋతువులో తియ్యమామిడి చెట్ల చిగుళ్ళు మేసి మత్తెక్కి కుహూ కుహూ అని కూసే కోయిల కోత ఈవిడ కంఠమా అన్నట్టుంది. ఆవిడ మాట్లాడితే కోయిల కూసినట్టుంది అనమాట. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు నిజంగా స్త్రీమూర్తులు, అబ్బా సంగీతం అంటే కంఠంలో వినబడుతుంది అనమాట. కొందరు ఫోన్లో మాట్లాడితే ఆడో మగో తెలియదు అవతల వాళ్ళు, వారి వారి అదృష్టాలు. అర్ధరాత్రి, అసలే అది అర్ధరాత్రి అట, పైగా అమావాస్య. ఆకాశం అంతా నల్లని మబ్బులు వచ్చేసాయి, కారు మబ్బులు. ఆ కారు మబ్బులతో ఉన్నప్పుడు చీకటి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ చీకటి ఆవిడ జుట్టులో ఉందిట, ఆవిడ జుట్టు అంత చీకటిలో ఉందంటే నల్లగా ఒత్తుగా ఉందన్నమాట. అందుకే తెనాలి రామకృష్ణుడు దీన్నే స్వీకరించి మొలక చీకటి జల జల రల్పగా వచ్చు అంటాడు పాండురంగ మహాత్మ్యంలో. అక్కడున్న ఆడవాళ్ళ జుట్టులో కొడితే చీకటి రగులుతుందిట అందులోంచి, అంత నల్లగా ఉంది జుట్టు అని చెప్పడం అనమాట. ఒత్తుగా నల్లగా ఉంది. కలువు పువ్వులు పట్టుకొచ్చి కళ్ళు చేశారా, తామర పువ్వు రేకులు అరికాళ్ళు చేశారా అన్నట్టుగా ఉంది. ఇంత ఎందుకు ఈ సుందరీమణిని చూచినటువంటి కళ్ళతో ఇంక దేనిని చూడలేం, చూస్తే అసహ్యం అనిపిస్తుంది, వెయ్యి పొగడతలు అనవసరం అని అందరూ ఆశ్చర్యపోతూ ఆవిడకేసి చూశారు. శరీరమంతా బంగారపు వర్ణంలో ధగధగలాడిపోతూ నాలుగు చేతులతో ఎర్రని చీర కట్టుకుని పద్మము నుంచి పుట్టింది ఆవిడ. అందుకే పద్మా పద్మాలయ రెండు పేర్లు పెట్టారు. ఆవిడే పద్మం, ఆవిడ పద్మమే నిలయంగా కలిగింది కనుక పద్మాలయ అన్నారు. అందరికీ కాదు కూడదు అనకుండా భక్తి శ్రద్ధలతో ధ్యానం చేసిన వారికి సమస్తమైన సంపదలను చేకూరుస్తుంది కనుక, లక్షించిన వారిని రక్షిస్తుంది కనుక లక్ష్మీ అన్నారు. అటువంటి సుందరీమణి పుట్టగానే ఆహా, కాసేపు పాలసముద్రం చిలకడం ఆపేద్దాం, ఈ తల్లి కోసమే కదా జగత్తంతా అల్లాడిపోతుంది, ఈవిడ కోసమే కదా ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి ధ్యానం చేసేది, ఈవిడ కోసమే కదా అకృత్యాలు చేసేది. ఈవిడ ఉంటే ఉన్నవాడు, ఈవిడ లేకపోతే లేనివాడు. ఎవరినైనా ఉన్నవాడని ఎప్పుడంటాం, డబ్బు ఉంటే ఉన్నవాడు అంటాం, అంటే లక్ష్మీదేవి ఉందని అర్థం. లక్ష్మి ఉందో ఆవిడ ఉన్నవాడు, లేకపోతే లేనివాడు. అందుకే శ్రీనాథులు కూడా కాశీఖండంలో అద్భుతంగా కొల్హాపుర మహాలక్ష్మిని స్తోత్రం చేస్తాడు అగస్త్యుడు. ఆ సందర్భంలో గొప్ప పద్యం రాస్తాడు, కంబు కంటి నీవు కలవాడు, కలవాడు లేనివాడు నీవు లేనివాడు, కమలనయ్యన నీవు కలచోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు అని. ఓ కంబు కంటి, శంఖం లాంటి మెడగలిగిన ఓ తల్లి, నువ్వెక్కడుంటే అక్కడ సంపదలుంటాయి, ఉన్నవాడంటే నీవు కలవాడు, కలవాడు లక్ష్మి ఉన్నవాడిని ఉన్నవాడు అంటారు. ఉన్నవాడంటే డబ్బు ఉన్నవాడు అన్నమాట. లేనివాడంటే లేనివాడు నీవు లేనివాడు, అంటే లక్ష్మి లేనివాడే లేనివాడు, ఎందుకు పనికిరాడు వాడు.
నువ్వెక్కడుంటే అక్కడ సరసము, రసము అంటే ఆనందం, సరసం అంటే ఆనందం ఉంటుంది. అమ్మ లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటే ఆనందంగా ఏదైనా చేస్తాం. డబ్బు లేకపోతే రోజు అప్పులాళ్ళు పీకేసి ప్రాణం తీసేస్తుంటే ఇంట్లో ముసుగేసుకు ఎడవరు వీళ్ళు, ఐపీ పెట్టి పారిపోరు. అంచేత నీవుంటే సరసం, నీవు లేని చోటు నీరసంబు, నీవు లేకపోతే ఆ ప్రదేశం అంతా ఆనందం లేకుండా ఉంటుంది. నీరసం అంటే రసము లేకపోవుట, నిర్రసము నీరసం. అటువంటి తల్లి. అందువల్ల ఈమె కోసం మనం పాల సముద్రం చిలిగితే ఈవిడ పుట్టింది, ప్రస్తుతం కాసేపు అన్నీ ఆపి ఈ తల్లికి సేవ చేద్దామని. తరుణికి మంగళ స్నానంబు చేయిల్తమని, ఈ బంగారు తల్లికి ముందు మంగళ స్నానం చేయిద్దాం అని ఓ పీఠం పట్టుకొచ్చి కుబేరుడు పీఠం పెట్టాడు. బంగారు పీఠం పెట్టాట, పీఠం మీద కూర్చుంది. కొందరు పట్టుకొచ్చి స్నానం చేయడానికి తాత్కాలికమైన వస్త్రాలని కప్పుతారు పైన. అమ్మవారికి పద్మావతీదేవికి అభిషేకం చేసే ముందు పైన ఒక వస్త్రం కప్పుతారు కదా, ఆ వస్త్రం లేకుండా అభిషేకం చేయకూడదు. శివుడికి కూడా అభిషేకం చేసేటప్పుడు పైన ఒక బిల్వపత్రమో ఒక ఆకో ఏదో ఒకటి పెట్టాలి, పెట్టకుండా నీళ్లు డైరెక్ట్గా పోయకూడదు, ఇవన్నీ నియమాలు. అభిషేకం చేసేటప్పుడు ఏదో ఒకటి వస్త్రం లాంటిది ఆచ్ఛాదన ఉండాలి. అందుకని ఒకళ్ళు వస్త్రం చుట్టారు. మరికొంతమంది శిరస్సు మీద మంగళస్నానానికి ముందు నలుగు పెట్టడం కోసం అప్సరసల్ని పిలిపిస్తే వాళ్ళంతా వచ్చి నూనె అవి రాశారు, నలుగు పెట్టారు వాళ్ళు. అత్యద్భుత మంగళస్నానం అభిషేకం మొదలుపెట్టాలి, ఎక్కడి నుంచి పట్టుకొచ్చే నీళ్లు అభిషేకం చేద్దాం అనుకున్నారు.